గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతుంది. సీతాకోకచిలుక అయిపోయిన తర్వాత మళ్ళీ గొంగళిత్వం అనేది ఉంటుంది దాంట్లో? నథింగ్, పూర్తిగా మారిపోయాయి. అదనమాట పూర్ణోపం అంటే. ఇంకా దీంట్లో అని దీని లక్షణాలు అనేవి ఇంకా ఏమీ ఉండకుండా అది పూర్తిగా అదే అయిపోవుట. విశ్వామిత్రుడు ఒకసారి రాజర్షి నుంచి బ్రహ్మర్షిగా మారిన తర్వాత క్షత్రియత్వం ఆయనలో పూర్వంలో ఉండేటటువంటి క్షత్రియత్వం అనేటువంటి పిన్నాటిత్తిత్తిలై అది మళ్ళీ వెంట ఆడలేదు. అంటే ఇంకా ఆయనలో రాజరికం అనేటువంటి రాజసమ అనేటటువంటిది అసలు లేనే లేదు. అది కనుక ఉన్నట్టయితే యాగం చేసేటప్పుడు రామలక్ష్మణ్ని తీసుకెళ్ళిన తర్వాత యాగం చేసుకునేటప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ వస్తారా అనాల్సింది అందే. తన మానం తన మౌనంగా కూర్చొని చేసుకుంటున్నాడు అంతే. అయిపోయిన తర్వాత మిథిలా నగరాన్ని తీసుకెళ్ళాడు రాముడిని లక్ష్మణ్ ఇద్దరిని కూడా. తీసుకువెళ్ళిన తర్వాత అతన్ని కూర్చోబెట్టి ఆ కుర్రవాళ్ల ముందర శతానందుడు అనే మహానుభావుడు జనక చక్రవర్తితోటి ఈ పెద్ద మనిషి ఎంతవాడో తెలిసి చెప్పమంటావా, ఎగువ బలాన్ని దిక్కుకు వెళ్ళి తపస్సు చేసి భ్రష్టుడయ్యాడు ఈయనే, ఇంకో దిక్కుకు వెళ్ళి తపస్సు చేసి ఇంకో రకంగా భ్రష్టుడయ్యాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు నిజమే అయ్యాను నేను అయితే నువ్వు చెప్పడా, చెప్పాలా నువ్వు? ఏదో రకరకాల దోషాల నుంచి బయటపడ్డాడంటే సరిపోలే, ప్రతి తప్పుని తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తి ఒక్కొక్కటి ఎత్తి ఎత్తి బరిదని చూపిస్తావు అనలేదండి ఆయన, అనలేదు. అలాగే ఎవరిదో కథ చెబుతుంటే ఎవరికో చెబుతుంటే అది ఏదో తమాషా కోసం తను వింటున్నట్టుగా విన్నాడే తప్ప దాని మీద అసలు అతని మనస్సులో కూడా ఏ రకమైన ఉద్వేగం కూడా కలగల. పోని బయటికి బాగుంటుందేమో అని అలా కూడా అనుకోలేదు. మానసికమైనటువంటి కదలిక కూడా కదలనంత బ్రహ్మత్వాన్ని పొందాడు ఆయన. కనుక ఆయనలో ఇహ ఆ క్షత్రియత అనే వాసన కూడా లేకుండా సవాసనగా పోయిందన్నమాట. ఇప్పుడు ఇది పూర్ణోపమ అంటాను. అంతలాగే ఆళ్వార్లు కూడా ఆ స్థితి ఉందని చెప్తున్నారు. ఇదారు కూడా పిరాటిక్ అనే దశ వీరికిలో ఏర్పడ్డ తర్వాత అది 100% వారిలో ఏర్పడిందని అర్థం అన్నమాట. ఇది తలయిల్ పుంస్త్వత్తై అళిత్తు పెన్నుడై ఉడుతుంబడీరే అవనుడయ పురుషోత్తమత్వం ఇరుపదు. ఎదిర్తలయిల్ పుంస్త్వత్తయ్యం ఎదటి వ్యక్తిలో వాడు పురుషుడైనప్పటికీ కూడా వాడిలో ఉండేటువంటి పుంస్త్వాన్ని అళియమారియుం అంటే దాన్ని పూర్తిగా అరిత్తు తొలగించుకు అయినప్పటికీ కూడా పెన్నుడై ఉడుతుంబడి స్త్రీత్వాన్ని ఆరోపించుకొని వాడు స్త్రీగా మారిపోయేటట్టుగా చేసే యోగ్యత కలిగిన వాడు పరమాత్మ అంటే. అందుకోసమనే ఆయన ఏం పేరు పెట్టారండి, పురుషోత్తముడు అని పేరు. రామాయణంలో ఆయన వనానికి వెళ్ళినప్పుడు ఋషులంతా ఆయన్ని చూసి ఒక్కసారి రామా నేను ఆలింగనం చేసుకుంటామయ్యా అని వారంతా పడ్డ ఆరాటాన్ని మనం విన్నాం రామాయణంలో. అలా చేస్తుంది అని అంటున్నారు అన్నమాట. ఆయనకు పురుషోత్తమత్వం అనేటటువంటిది అంత గొప్పది, ఎవడినైనప్పటికీ కూడా మార్చేటటువంటిది. తెలిస్తే దాన్ని గుర్తిస్తే విశ్వసిస్తే అది ఇప్పుడు మనకు కూడా నిజంగా తెలిసి ఉండాలి. మనం చెప్పుకుంటున్నాం కనుక వింటున్నాం కనుక మరి వింటున్నాను మనకి దాని అర్థం తెలిసినగా మనకు కూడా నిజంగా అలాగే అయ్యి ఉండాల్సింది. కానీ మన అబ్బా ఇంత గొప్పదండి అని అనుకుంటున్నా తర్వాత మళ్ళీ మనం తర్వాత ఏది ప్రసాదం ఎక్కడండి అని మళ్ళీ తర్వాత మళ్ళీ వెంటనే రెడీ అవుతున్నాం మనం దానికోసమని దీన్ని ఇక్కడే పెట్టేసి పుస్తకంలో వరకు మాత్రమే నేను పరిమితం చేసి. అంటే మనకి వింటున్నాం, పదాలు తెలుస్తున్నాయి, పదాలకు అర్థం తెలుస్తున్నాయి, వాక్యాలు తెలుస్తున్నాయి, వాక్యాలకి తాత్పర్యం తెలుస్తోంది. అంతవరకు అనుభవంలోకి రావటం లేదు. అది మనకి యాక్చువలైజ్ కావటం లేదన్నమాట. అది యాక్చువలైజ్ అయినప్పుడే నీకు దాని మీద కలగాల్సిన నిజమైనటువంటి అనుభూతి అనేది ఏర్పడుతుంది. చేత మనకి వినడానికి బాగుంటుంది, చక్కగా బాగుంది. అంతవరకు ఇక ఇలాంటి ప్రేయసి ప్రియులైనప్పుడు
వాళ్ళు ఈ దశలు ఎక్కడ కలుస్తుంటాయి, ఎలా కలుగుతుంటాయి, వారిలో ఏర్పడ్డ ఒక్కొక్క దశ ఒక్కొక్క దశని తెలియచేసేటువంటి సన్నివేశాలను మనకి వివరిస్తున్నారు. కూడుమిడం కురుంజి, అదుక్కుభూతం ఆకాశం, ప్రేసి ప్రియులు కలిసే చోటెక్కడ, ఎక్కడ హాయిగా ఉంటుందో అది, ఎక్కడ విశాలంగా ఉంటుందో అది. కురుంజి అంటే చక్కగా అందమైనటువంటి పొదరిళ్ళు ఉండేటటువంటి చోటు, చక్కటి లతలు పేరుకొని చక్కగా చెట్లన్నీ పెరిగి మంచి నీడలుండి చాలా హాయి కొలిపేటటువంటి చల్లటి చక్కగా సుఖాన్ని కలిగించేటటువంటి వాతావరణం ఉంటే అది కలిసేటటువంటి చోటు. ఆకాశాన్ని దానికి సంకేతంగా చెప్తుంటారు, ఎందుకంటే నీలి వర్ణంలో ఉంటుంది, సువిశాలంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ గెలాక్సీస్, కొన్ని కోట్ల గెలాక్సీస్ని కూడా తనలో కలుపుకుంటూ ఉంది కదండి అది. అందుకోసం కలిసే చోటు ఆకాశం, దాన్ని మనకు చూపేటటువంటి చోటు అందమైన పచ్చటి పొదరిళ్ళు. పిరియుమిడం పాలై, అదుక్కుభూతం తేజస్సు. పిరియుం ఇడం ఎడబాసేటటువంటి చోటు పాలై ఎడారి కదా, నా బతుకంతా ఎడారిగా మారిపోయాని వాళ్ళు లేకపోతే అంటుంటారు కదా అలాగా. చేత ఎడబాసిన స్థానాన్ని చెప్పే ఎడబాపుకి సంకేతం ఎడారి. ఇప్పుడు సంకేతాన్ని చూపిస్తున్నారు, దాన్ని తెలియచేసేది ఏమిటి? మరి ఇప్పుడు ఎడారంటే దాన్ని ఎలా చూపిస్తాను? తేజస్, వేడి. ఎందుకని ఎడబాసినప్పుడు వాడి లోపల అగ్నిపర్వతాలు మండుతూ ఉంటాయి, ఈవిడి లోపల అగ్నిపర్వతాలు మండుతూ ఉంటాయి. ఆహా, ఒళ్ళంతా దహించుకుపోతుంది, దహించుకొస్తా, ఏదో చందనం పట్టుకుని పూయండి, ఏదో కాస్త విసిన కర్రలు పట్టుకు వీయండి అంటుంటారు కదా, దహించ ఆ విరహాన్ని తట్టుకోలేకన్నమాట. ఊడలుక్కు స్థానం మరుతం, ఊడలంటే వారిలో కలిగేటటువంటి ఆ దుఃఖాన్ని ప్రదర్శించేటటువంటి చోటు, దుఃఖాన్ని ప్రదర్శించిన ఏముంటుందని ఏముంటుందని ప్రణయకలహం. యా, మనిషి లోపల కోపం వచ్చినప్పుడు దాన్ని చూపించాలి ఎక్కడ? ఎక్కడొకటి చూపించాలి, తలుపులు కొట్టడం, ఇంకోటి కొట్టడం, పళ్ళాలు విసరడం, చేప చీపుళ్ళు చేటలో ఎగరవేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మనకి మామూలుగా ఈ ఊడలు చెప్తుంటారు కదా, సిరి తిరుమడలు మడలు గ్రహణం చేయడం ఇలాంటివన్నీ. ఊడలుక్కు స్థానం మరుతం గాలి, అదుక్కు భూతం వాయు. అంటే అది ఏం చేస్తూ ఉంటుంది? ఇప్పుడు ఈ తేజస్ ఎట్లయితే మండిస్తూ ఉంటుందో, గాలి ఒక చోట కూర్చొనివ్వదు. ఇప్పుడు వాడిలో ఎక్కువ ఆతృత ఆరాటం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఒక చోట కూర్చోలేడు వాడు, రెస్ట్లెస్, ఇంక ఇటు తిరుగుతుంటాడు, ఆడు తిరుగుతుంటాడు, ఏదో అంటుంటాడు, చేస్తుంటాడు. దానికి భూతం వాయు. పెరిందార్ ఇరంగం ఇడం నెయితల్, అదుకు భూతం జలం. ఎడబాసినటువంటి వారు ఆ ఎడబాపు వల్ల కలిగే శోకాన్ని ప్రదర్శించేటటువంటి చోటు జలాశయాలు, దానికి చోటు నీరు, దాన్ని చూపించే భూతం నీరు. అంటే ఎడబాసినప్పుడు ఇంక వచ్చేది ఏంటి? వీరికి మేఘాలు కురుస్తుంటాయి, వానలు కురుస్తుంటాయి, చక్షుషా ప్రావృడాయితం అన్నట్టుగా ఇంకెప్పుడు కూడా శోకము శోకము శోకము, కుండలు నిండిపోతుంటాయి, బిందెలు నిండిపోతుంటాయి, సముద్రం అంతా నిండిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎడబాటుని చూపేటటువంటి స్థితి అన్నమాట. పెరిందార్ ఇరంగువదు నీదల్ నిలత్తిలేయాగయ్యాలే. ఎడబాసిన వారు దుఃఖపడేటటువంటి చోటు నీళ్లుండేటటువంటి చోటు కనుక ఇప్పుడు ఆళ్ళవారు కూడా అట్లాంటి స్థితిలోకి వచ్చారు కదా. ఇప్పుడు ఎడబాసి ఉన్నటువంటి స్థితి, ఎక్కడ ఎడబాపు వచ్చింది వీరికి? మానసికంగా కలిగిన అనుభవాన్ని ఒక్కసారి గట్టిగా పట్టుకుందాం అని చేయి సాచేటప్పటికీ అందలేదు. ఇక్కడ ఫిజికల్గా అందకపోయేటప్పటికీ మనస్సులో కూడా ఆ దుఃఖం పెరిగిపోయి లోపలుండే అనుభవాన్ని కూడా పోగొట్టే స్థితి ఏర్పడింది. అంచేత ఇప్పుడు ఎడబాటు కలిగింది, ఎడబాటు వల్ల తట్టుకోలేని బాధ కలిగింది. ఇప్పుడు ఈ బాధను ఎక్కడో చోట ప్రదర్శించాలి కదా కూర్చుని,
అంటే కన్నీటిని కారుస్తూ ఉండేటటువంటి చోట ఎక్కడ అంటే జలాశయాలు. ఇక అక్కడ లోపల అక్కడ దిగుడు బాగుంటే ఆ బాగుడ్డున కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే నది ఉంటే నదీ తీరానికి పెడతారు, సముద్రం ఉంటే సముద్రపు ఒడ్డుకు పెడతారు, ఇలా ఎక్కడో ఒక చోట ప్రదర్శించాలి. ఇప్పుడు మనవాడు సినిమాలు తీసేటోళ్ళు ఆ సినిమాల్లో ప్రేసి ఇప్పుడు ఇద్దరు కలిసి సముద్ర పుట్టినలా ఆడుతున్నట్టు చూపిస్తారు వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు తెలియదు వాళ్ళకి బాబు అది దేనికి చోటది, దేనికి సంకేతం అది, తన యొక్క విరహ దశని ప్రదర్శించడానికి అనువైనటువంటి స్థానం సముద్రం. అక్కడ కూర్చుని పాపం వాళ్ళు అలా కంటి వెంట నీళ్ళు డ్రాప్స్ డ్రాప్స్ పడుతుంటే ఆ సముద్రం అంతా నిండిపోయిందని. ఇప్పుడు ఆళ్ళ వారికి ఆ రకమైనటువంటి దశ ఏర్పడింది, అంచేత నీళ్లు ఉండేటటువంటి స్థానానికి వెళ్ళాలి. పిరాట్టి తాను తన పరికరముమాగా లీలో ధ్యాన, అది ఎలా జరిగింది దానికి ఒక చిన్న సన్నివేశాన్ని మీరు తయారు చేస్తున్నారు మీరు, అంటే అది ఎందుకు వచ్చిందో చూపిస్తున్నారు అన్నమాట. మరి ఏదో దానికి ఒక చిన్న స్టోరీ తయారు చేయాలి కదా, ఇప్పుడు వాళ్ళ స్టోరీ చెప్తున్నారు దానికి. పిరాట్టి తాను తన పరికరముమాగ నా ఈ నాయిక ఆళ్వార్ అనేటువంటి ఒక నాయిక, ఈ నాయికతో పాటు ఉండేటువంటి మిగతా పరికరం ఈవిడ యొక్క స్నేహితురాళ్ళంతా ఉంటారు కదా వీళ్ళందరూ కలిసి లీలోద్యానత్తులే పురపట్టాళాయి, తనకి ఆ ఊరి బయట ఉండేటటువంటి ఆటలు ఆడుకునేటువంటి ఒక పెద్ద వనం ఉంది, ఆ వనానికి వెళ్ళారు ఆడుకుందామని చెప్పి వీళ్ళంతా పిల్లలు. మరి అది మంచి అక్కడ వనం అది, చేత వనంలో చెట్లు తీగలు లతలు వాటికి పుష్పాలు కాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవిడితో వచ్చినటువంటి ఈవిడ చెలికత్తెలంతా ఫ్రెండ్స్ అంతాను ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి అక్కడ అక్కడ మంచి పువ్వులు ఉన్నాయి కనుక పువ్వులు తేవడం కోసం అందరూ అన్ని వైపులకి వెళ్ళిపోయారు. తోవిమార్ స్నేహితురాళ్ళంతా కూడా పూ కొయ్యగైలే అన్యపరైగళాయి, వాళ్ళంతా కూడా పుష్పాలు కొయ్యడంలో వారి వారి కార్యక్రమాలు మునిగిపోయారు, ఈమెను పట్టించుకోవట్లేదు. ఈ నాయిక ఇక నాయికను ఈవిడ ఈ దశలో ఈవిడ ఒక్కతే కూర్చుని ఉంది అక్కడ, ఇంతలో నాయకుడు ఒక ఆయన వచ్చాడు అటు పక్కకి. తన్నేరాయిరం పిళ్ళైగళు తాను మహా వేట్టైకు పురపట్టువరా, నాయకుడు ఏం చేశాడు, తన్నేర్ ఆయిరం పిళ్ళైగళ్ తనతోటి దీటుగా ఉండే ఒక 1000 మందిని వెనకాతల వేసుకుని తోడుగా ఆయన, ఇదేదో పెద్ద వనం, ఈ వనంలో ఎన్నో రకాల కుర్రముగాలు ఎక్కువైపోయాయి కనుక వీటిని కాస్త రెగ్యులరైజ్ చేయాలి, కాస్త కంట్రోల్ చేయాలి అని వీటిని వేటాడడం కోసం అని చెప్పి ఆయన కూడా వనానికి వచ్చాడు. వేటైక్ పురపట్టువరా, వేటాడడం కోసం వచ్చి ఏవున్న మృగం ఇవనై ఇంత ఉద్యానవనత్తిలే తనియే కొండు వందు మూటి అదుమరయా. ఏ ఉండ మృగం, ఈయన ఒక మృగాన్ని చూశాడు, ఆ మృగానికి బాణం వేసి ఒక దెబ్బ కొట్టాడు, దెబ్బ తగిలింది, బాణం గుచ్చుకుంది కానీ అది పరుగు పెట్టడం ప్రారంభించింది. ఈ పరుగు పెట్టే మృగం ఎక్కడో ఒక చోటకైతే వెళ్ళాలి కదా, పడిపోతుంది కదా అని చేత ఆ మృగం పరిగెడుతుంటే ఆ మృగాన్ని వెన్నంటి ఈ నాయకుడు కూడా పరిగెట్టాడు. దీంతో ఏమైపోయింది, ఆ మిగతా వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడో ఉండిపోయారు, ఇతను వేగంగా దాని వెంట పరిగెడుతూ ఉండగా ఈయన కాస్త వాళ్ళని విడిగా వచ్చేసాడు. అదేం చేసింది, ఇంద ఉద్యానవనత్తిలే ఈ అడవిలోకి తనియే కొండు వందు మూట్టియదు మూట్టి, తనియే కొండు వందు మూట్టి ఇతన్ని ఒంటరివాడిగా తీసుకొచ్చేసి ఈ వనం మధ్యలో ఉండిపోయేటట్టుగా చేసి ఆ దుమ్మరయ, అది మాత్రం దొరకలేదు, అది కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఈయనొక్కడో వచ్చాడు ఇక్కడ, ఆవిడొక్కత్తి అక్కడ కూర్చుంది, మిగతా స్నేహితులంతా ఎటో పువ్వులు కోయడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈవిడొక్కత్తి ఉంది, అక్కడ ఆయన ఒక్కడు వచ్చాడు. ఇప్పుడు దైవ యోగతాలే ఇరువర్గం సంశ్లేషం ప్రవృత్తమాయి, ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకున్నారు, గాంధర్వ విధిలో ఇద్దరు ఒకరినొకరు వివాహం చేసేసుకున్నారు, అయిపోయింది. కూట్టిన దైవం పిరిక పిరిందు, మరి ఇద్దరిని ఒక చోటకి దైవం తీసుకొచ్చి కలిపింది, కానీ మళ్ళీ ఆ కలిపిన దైవమే మరి తర్వాత ఇద్దరు ఆయన వెతుక్కుంటూ వాళ్ళు వస్తున్నారు, ఈవిని వెతుక్కుంటూ వీళ్ళు వస్తున్నారు,
అవి రాగానే ఓ ఏమిటో ఇక్కడ ఏం చేస్తున్నావు పద పద అని మెల్లిగా ఆవిడ్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. రావాయా స్వామి నీకోసం మేము వెతుకుతున్నావయా అని ఆయన తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పాపం ఇద్దరు వారిదా ఇందుకే నువ్వెవరు అని ఆయన అడగలేదు, నువ్వెవరు అని ఆవిడ అడగలేదు. ఇద్దరు కూడా పాపం సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంటే సరిపోయింది, వాట్సాప్ తీసుకున్నా సరిపోయింది. కానీ పాపం అది కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీళ్ళకి ఆ సమయంలో తట్టలేదు పాపం తీసుకో. ఇద్దరు కూడా విడిపోయారు. దూరం వెళ్ళిపోయిందో అరే రే తీసుకుంటే బాగున్నాయి, అరే రే తీసుకుంటే బాగా సరిపోయిందని పాపం ఇద్దరు అనుకున్నారు. ఏం లాభం ఇప్పుడు? ఇని ఇరండు తలయం అరితాగిలం కిట్ట వేణుం ఎన్ను ఆప్తామై పిరంది. ఇక ఇద్దరికి ఎలా అనిపించిందంటే ఏమైనా సరే ఇరండు తలయం అరితాగిలం ఇద్దరు కూడా మొత్తం ఏమైపోయినా సరే మళ్ళీ మన ఇద్దరం ఒకరినొకరు చేరుకోవాలి. ఈయనకి అనిపించింది, ఆవిడికి అనిపించింది, ఇద్దరికీ అనిపించింది. ఆష్టామై పిరందు ఆర్తి పుట్టింది ఇద్దరిలో కూడా. తన్ పరిసరత్తిల్ ఉళ్ళార్ ఎమ్మిన్మున్ అవనుకు మా ఇవర్ ఎంగిరపడియే తళర్ందు కాల్నడై తరువారిల్లామయ్యాలే. సరే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన సంగతి ఏందో మనకు తెలియదు. పాపం ఈవిడ మాత్రం ఇక్కడ ఉంది, ఈ పిల్ల. ఎందుకంటే చుట్టూ పాపం స్నేహితురాళ్ళంతా వచ్చారు, పట్టుకున్నారు ఆవిడ్ని. ఏమయా వాళ్ళందరూ కూడా ఈవిడ యొక్క స్థితి తెలుసుకున్నారు. సరే ఏదో జరిగింది పాపం ఈవిడికి అని తెలిసింది వాళ్ళందరికీ. ఇక ఈ ఆర్తి ఈవిడ కూడా కలిగింది కదా. ఇప్పుడు ఈ కలిగిన ఆర్తి ఈవిడలో ఉండేటువంటి ఆర్తిని చూసి ఈవిడ మీద చాలా ప్రేమ కలిగినటువంటి సఖియలు వాళ్ళంతా కూడా. ఈవిడికి ఎప్పుడైనా కాస్త క్లేశం కలిగితే ఈవిడికంటే ఎక్కువ కష్టపడిపోయే రకం వాళ్ళందరూ కూడా. ఏంటి ఈవిడి మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. అంచేత తన్ ఇప్పుడు ఈవిడికి ఏం చేయాలి, ఎవరినైనా పిలిచి లేదా ఎవరినైనా పంపించి వాడెవడో తెలుసుకోవాలి అని చెప్పాలి. కానీ ఆ చెప్పటానికి తాను చెప్పడం కంటే ముందరే పాపం తన చెలికత్తలంతా తన దశ చూసి వాళ్ళంతా మోహపడి వాళ్ళంతా పాపం మూర్చిపోయారు. వాళ్ళకంటే ఈవిడనయో అన్నట్టు, అంటే ఈవిడి మీద అంత ప్రేమ వాళ్ళందరికీ కూడా. ఎమ్మిన్ మున్ అవనుకు మా ఇవర్, ఎమ్మిన్ మున్ మాకంటే కూడా ముందే అవనుకు మా ఇవర్ ఆయన కోసమని వీళ్ళంతా మోహపడిపోతారు. ఆయన కోసం మోహపడిపోతారంటే ఆయన వెంట పడతారని కాదు అర్థం. వీళ్ళంతా కూడా అయ్యయ్యో ఆయన వచ్చి మా అమ్మాయిని అనుగ్రహిస్తే బాగుండే, మా అమ్మాయితో కలిస్తే బాగుండే అని ఆయన కోసం ఆయన తన చెలికత్తెని చేరడం కోసమని తప్పించేటటువంటి స్థితి కలిగిన వాళ్ళు నాయకు తనతో ఉండే చెలికత్తెలంతా కూడా. అంచేత వాళ్ళందరూ కూడా తళర్ంది వాళ్ళంతా కూడా తల్లడిల్లిపోయి కాల్నడై తరువారు ఇల్లామయ్యాలే. ఇక వాళ్ళంతానేమో ఆల్రెడీ మోహపడిపోయి పడిపోయారు వాళ్ళు. ఈవిడిక లోపల ఉండేటువంటి శోకం పెరిగిపోయింది, దుఃఖం చాలా కారిపోతుంది అట్లాగా, కళ్ళకేం కనిపించట్లేదు, లోపల తాపమా మండిపోతుంది. ఇది స్థితి. ఇక తోడుండే వాళ్ళు ఇంకెవరున్నారు? ఇప్పుడు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు దుఃఖాన్ని పంచుకునేవాళ్ళు కావాలి, సుఖాన్నైనా పంచుకునేవాళ్ళు కదా. సుఖ దుఃఖాలనేవి ఎప్పుడు కూడా పంచుకునేవారు ఉన్నప్పుడే అవి లోపల అనుభవానికి యోగ్యంగా ఉంటాయి. పంచుకునేవారు లేకపోతే వ్యక్తిని ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోయేటట్టు చేయొచ్చు, ఇప్పుడు పిచ్చివాడు అయిపోయేటట్టు చేయొచ్చు. పాపం ఇప్పుడు ఈ నాయకి ఆళ్ళవారి నాయకి ఏమైంది, పంచుకునేవారు లేకుండా అయిపోయారు. స్నేహితులు వాళ్ళంతా ఉండేవారు, వీళ్ళంతా పంచుకోవాలంటే పాపం వాళ్ళు ఆల్రెడీ ఈవిడ దశ చూసి వాళ్ళు మోహపడిపోయారు. అంచేత ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆళ్ళవారు అంటే, ఆ పరిసరత్తిలే వర్తిక్కిల సిల తిరియక్కుగలై పార్తు, ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉండేటట్టు కొన్ని తిరియక్కులని కొన్ని జంతువులను చూశారు ఇప్పుడు ఆళ్ళవారు. కొన్ని కొంగలు నీళ్ళ జాగ కదా అదంతా, అంచేత నీళ్లు కనుక చేపలు పట్టుకోవడానికి కొన్ని కొంగలు వస్తుంటాయి అక్కడ, లేదు ఇంకా కొన్ని ఇతర పిట్టలు వస్తుంటాయి, కొన్ని తుమ్మెదలు తిరుగుతుంటాయి, ఏవో రకరకాలైనటువంటి ఈ తిరియక్ జంతువులు అక్కడ ఉంటాయి. అలాంటి వాటిని చూసి ఇవై వార్తై సొల్ల మాట్లాదు ఎన్నుం ఎన్నుమదు అరియాదే. ఇవి మాట చెప్పగలుగుతాయా, తను ఏమైనా చెబితే వినగలుగుతాయా వినలేవా, తను ఏదైనా ఏమర్రా కాస్త నా కష్టం దశ గురించి ఆయనకి చెప్పరు అని అడిగితే ఇవి వెళ్ళి సమాచారాన్ని చెప్పే యోగ్యత కలవాలి, అసలు ఆ ఇంగితమే పోయిందండి.
ఇంగితమే పోయింది. ఇప్పుడు ఇంగితం ఉండదు. ఒక్కొక్కసారి తలుపుని చూసే ఏదో మనవాళ్ళు ఇప్పుడు అవేవో పాటలు ఉండేవి, జానపద గీతాలు, ఏదో తలుపా తలుపా అని తలుపుని పట్టుకుని పాడేటటువంటి పాటలాగా, అలాగే మేఘాన్ని చూసి పాడేటువంటి మనకు తెలుసు మనకి మామూలుగా. ఇప్పుడు కాళిదాసు గారు యక్షుడి యొక్క స్థితిని గురించి చెబుతూ మేఘాలతోటి ఆయన ఒక సందేశం, అలాగే దేశకుల వారు హంసని పిలిచి ఆ హంసతోటి ఒక సందేశాన్ని పంపించినటువంటి ఒక కావ్యం రాశారు. ఇప్పుడు మనవాళ్ళు కూడా సినిమాల్లో కూడా ఇస్తుంటారు కదా, ఓ మేఘమాల ఏదో చెప్పు మాన దశని అని ఇలా మేఘాలను పంపించడం, ఇలాంటివన్నీ జరుగుతుంది మనం చూస్తుంటాం కదా. మేఘానికి తన మాట వినిపిస్తుందా? మేఘం వినగలదా? సందేశాన్ని తీసుకువెళ్ళగలదా? అక్కడ తీసి చెప్పగలదా? అసలు ఇవేమి ఆలోచన తట్టదు. ఏదో ఒకటి దొరికితే చాలు తన కష్టాన్ని వెళ్ళిపుచ్చుకోవడానికి. మనకందరికి కూడా తెలుసును, మన మనసులో ఏదైనా ఒక ఆవేశం ఏర్పడ్డప్పుడు ఈ ఆవేశాన్ని ఎక్కడ ప్రదర్శించవచ్చు అనేది కూడా మనకు తెలియదు. అవతల వ్యక్తి ఇప్పుడు ఇంట్లో కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పచ్చా చెప్పకూడదా అని అనిపించవచ్చు చూడండి. ఇంకా ఎవరో ఒకళ్ళు దొరికితే చాలు ఇంకా అక్కడ కూర్చొని ఇంకా తన సొదంతా వెలిపుచ్చేసుకోవడం, ఇంకా వాడు అయ్యో చెప్పచ్చా చెప్పకూడదా ఇది బయట వాళ్ళ దగ్గర అని కూడా అనిపించవచ్చు. సరే అది ఆ లోపల కలిగేటటువంటి ఆ తీవ్రత అట్లాంటిది అన్నమాట. ఇప్పుడు ఆళ్ళవారికి అట్లా కలుగుతుంది. ఇది లోకంలో ఎలా కలుగుతుందో భక్తి కలిగిన వాడికి కూడా భగవంతుడి విషయంలో అట్లానే కలుగుతుంది. అట్లాంటి వాడు ఆ సమయంలో భక్తుడైతే చెప్పేవి మిగతా భక్తులకి ఫాలో అయ్యేటటువంటి మంచి పాటలు అవుతాయి. మనం కూడా పాడుకోవచ్చును. ఆళ్ళవారు పాడిన అట్లాంటి పాటలు, రామదాసు గారు పాడిన అట్లాంటి పాటలు, అన్నమయ్య గారు పాడిన అట్లాంటి పాటలు, ఏదో ఇంకా త్యాగరాజు గారు పాడిన అట్లాంటి పాటలు, ఏదో కృష్ణమాచార్య గారు పాడిన అట్లాంటి పాటలు, ఇంకా ఇప్పుడు వచ్చే మన సినిమాల్లో పాడే పాట అయితే మనకు కూడా పాడు చేస్తాయి. అది పాడు విషయంలో సాగితే మన్ని పాడు చేస్తాయి, మంచి విషయంలో సాగితే మన్ని కూడా ఆ మార్గంలోకి తీసుకువెడతాయి. ఇవై వార్తై సొల్ల మాట్టాదు ఎన్నుమదు అరియాదే, మన మాటలు నీవి చెప్పలేవు అనే విషయాన్ని కూడా పాపం వీరికి తట్టడం లేదు, అసలు అది కనిపించట్లేదు, వీరు తెలియటం లేదు. తెలిసే దశలో వీరు లేరు. వీరికి ఇప్పుడు కావాల్సింది ఏంటి? తన సందేశాన్ని మోసుకు వెళ్ళాలి అంతే. తనకులో కలిగేటటువంటి ఆరాటాన్ని, హే ప్రీతమా రావాయా నా కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నన్ను ఇలాగ వంచి వెళ్ళిపోతావేమిటయ్యా రా అని చెప్పాలి. అతనికి ఆ సందేశం, నిజానికి అతనికి ప్రేమ ఉంది కానీ నేను ఇట్లా బాధపడుతున్నాను చెప్పేవాడు ఎవడు లేడు, చెప్పితే పాపం వెంటనే పరికెట్టుకొస్తాడని వదులుకుని, కానీ చెప్పేవాళ్ళేరి, చెప్పేవాళ్ళు ఎవరో ఒకడు దొరకాలి. ఇప్పుడు తన చుట్టూ ఉండేటటువంటి పరికరాన్ని చూస్తే అందులో ఈ కొంగలకి ఎగిరేటటువంటి రెక్కలు కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయ ఇది ఎగిరి వెళ్ళగలదు కనుక నా సందేశాన్ని చెప్పగలదు అంతే చూస్తున్నా. దాంట్లో ఉండే గమన సాధకాలైనటువంటి రెక్కలు ఉన్నాయి కనుక ఉంటే చాలు, ఇది నా సమాచారం చెప్తున్నట్టు ఆ కొంగను పట్టుకుని, ఏ కొంగ కొంగ నా దశని గురించి చెప్పవే అని ప్రార్థన చేస్తారన్నమాట. ఇవత్తుకు పక్షపాతం ఉండా ఇరుందదాహయ్యాలే కడుగపోయి నం కార్యం చెయ్యవత్తు ఎన్ను గమనం సాధనమాన పక్షపాతమే పత్తాశాహ. వీటికి పాప నా ఎందు పక్షపాతం ఉంది. ఏం పక్షపాతం? ఇప్పుడు నా చెలికత్తెలంతా పడిపోయారు, నా దశని గమనించే స్థితి లేదు, ఇంకా మిగతా ఎవ్వరూ నా చుట్టూ లేరు, కనీసం ఇదొక్కటి నా దగ్గర ఉంది అంటే దాని అర్థం ఏమిటి? నా మీద కాస్త పక్షపాతం ఉంది కనుక పాపం ఈ కొంగలేనా నా ముందు నిలబడగలిగే. ఇది మామూలు అర్థం కానీ ఇంకో తమాషా అండి, ఇది శ్లేష అంటారు. దీన్ని ఒకే పదం రెండు అర్థాలను ఇవ్వగలుగుతుంది. ఈ పక్షులకి పక్షపాతం ఉన్నది, పక్షములు పడుట, రెక్కలు కొట్టుకోగలిగేటటువంటి యోగ్యత ఉంది వీటికి, దీన్ని పక్షపాతం అంటారు. దీన్ని వీటిలో పక్షపాతం ఉంది కనుక ఎగరగలవు, చోటుకి వెళ్ళగలవు, సమాచారాన్ని చెప్తాయి కాబోలు అనుకుంటున్నారంతే. తమకి కావలసిన తమ కార్యాన్ని చేయగలిగే ఒక లక్షణం ఉంటే చాలును అని గమనించి, పక్షపాతం ఉండా ఇరుందదాగయ్యాలే ఉంది కనుక కడుగపోయి వెంటనే వెళ్ళి నం కార్యం చెయ్యవత్తు మన పని చేసి పెట్టచ్చు.
என்று கமன சாதனமான பட்சபாதமே பத்தாசாக, பத்தாசு பட்டுக்கொம்மா. பத்தாசு అంటే తమ ఆర్తికి పట్టుకొమ్మన్నమాట. ఈ నా పని చేసి పెట్టడానికి పనికొస్తాయి అని అనుకుని, అయితే మరి ఏముండవు మీరు ఎవరికో చెప్తున్నారు, మళ్ళీ అది ఏదైనా అది నిజమైన కొంగో మాయ కొంగో మీకు తెలిసిన ఒకనాడు ఏమైందో. ఇలాగే వచ్చింది ఒక లేడీ, లేడీ కాబోలు అని అనుకుంది సీత. రాముడిని పాపం బలవంతంగా పంపించింది, అది మాయ లేడీ అయిపోయింది, ప్రమాదం వచ్చింది. తను అసలే ఎడబాసి రాజ్యాన్ని నుంచి ఉన్నటువంటి ఈమెకి రాముడిని కూడా ఎడబాసి ఇంకో 10 నెలలు ఉండాల్సినటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కొంగని చెప్తున్నారు, ఇప్పుడు ఈ కొంగ ఎవడ మాయ వేషం వేసి వచ్చి మీకు అసలే దూరమై బాధపడి మిమ్మల్ని మరింత దూరం చేసేస్తుందేమో అంటే, నో, అసలు ఇప్పుడు రావణాసురుడు లాంటి ప్రాబ్లం మీకు ఎక్కడ ఎందుకు కనుక ఇక్కడ. ఆవేళ పాపం సీతమ్మ కంటే రావణాసురుడి వల్ల మాయలేడి భయమేనా ఏర్పడ్డది. ఇప్పుడు రావణ మాయయాల్ వరుం అతిశంకయం ఇల్లామయ్యాలే. రావణుడు ఏదైనా మాయా ప్రయోగం చేసి వీళ్ళని ఏదో మరింత ఎడబాయించేటటువంటి స్థితి కలిగిస్తాడనే సంశయం కూడా ఇక్కడ పడే అవసరం లేకపోవడం చేత, కన్నాల్ కండవత్తై ఎల్లాం తూది విడుగురాళ్ కంటికి కనిపించిన వాటన్నిటిని కూడా తమ తరఫున కాస్త దౌత్యం చేయండిర్రా అని దూత కృత్యం చేయడం కోసమని పంపిస్తున్నారు. నా తరఫున నువ్వు కూడా కాస్త వచ్చిన ప్రతినిధిగా వెళ్ళి సమాచారాన్ని చెప్పవయా అని పంపించడం ప్రారంభం చేస్తున్నా. పరాశర భట్టర్ ఇక్కడ ఒక అందమైన రసోక్తిని చెప్తున్నారు. ఇప్పుడు ఈవిడ నా ఆళ్వార్ నాయక పక్షుల కాళ్ళ మీద పడుతున్నారు. ఇదివరకు రాముడు ఏం చేశాడు, కోతి కాళ్ళ మీద పడ్డాడు. దాంతో కోతులన్నిటికీ పెద్ద గొప్ప గౌరవం ఇచ్చేసింది లోకంలో కదండి. అయితే అంతకుముందు కోతులు ఎవరైనా పూజ చేశారా? ఇప్పుడు చూడండి మన కోతుల్ని హాయిగా పెట్టి గుళ్ళో శుభ్రంగా మా అహోబుల స్వామివారిన 50,000 వడలు వేసి దానికి ఒక పెద్ద అలంకరణ చేసి దాన్ని పూజ చేశారు. కోతికి పూజ ఎప్పుడు ఏర్పడింది? రాముడు పట్టుకున్న తర్వాత కదా. రాముడు కాళ్ళు పట్టుకున్నాడు, వెంటనే ఆ కోతి లోకానికి పూజనీయమైపోయింది. ఆళ్ళవారు ఇప్పుడు పక్షి కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు పక్షులకు కూడా మొత్తం లోకంలో అంతకంటే ఇంకా ఎక్కువ దశకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. సుమా ఎవరో ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆ కాళ్ళు పట్టించుకున్న వాళ్ళు పెరిగిపోతుంటాయి లోకంలో. ఇది ఆశ్చర్యం అంటారు పరాశర భట్టరు.